జీవముగల దేవుడు మీ మధ్యనున్నాడని మీరు తెలుసుకుందరు. యెహోషువ 3:11. యెహోషువ తన దేవుని నెరిగినవాడు. తన జీవితంలో ఆయనను తెలుసుకొని ఆయన తాకుదలను పొంది ఆయన శక్తిని చవిచూసినవాడు. వాస్తవిక పరిస్థితులతో మేళవించబడని భక్తి మనకు అనవసరమైన భారమును ఆయాసమును కలుగజేస్తుంది. యెహోషువ భక్తి అలాగున లేదు. ఆయనకు తన దేవుడు తెలుసు మరియు తాను ఏమి చేయాలో కూడా తెలుసు. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడని దీనిని బట్టి మీరు తెలుసుకుందరు. జీవము గల దేవుడు మన మధ్యనుంటే మన జీవిత ఫలములు వేరుగా ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉండాలి. ఆయన సంఘ పెద్దలకు మాత్రమే తోడుగా ఉండి మీలో ప్రతి ఒక్కరితోనూ ఉండకపోవడానికి ఎలాంటి హేతువు లేదు. జీవము గల దేవుడు వారికి ముందుగా నడుస్తుండినాడు. యాజకుల పాదములు యొర్దాను నీళ్లను తాకినప్పుడు అది రుజువైంది. మృత సముద్రములోనికి ప్రవహించే యొర్దాను నీళ్లు ఆగిపోయి ఒకవైపున గొప్ప రాశిగా ఎదిగి నిలబడ్డాయి. ప్రజలందరూ 40 ఏండ్ల లోపువారే. తమ హృదయములలోనూ మనస్సులలోనూ ఐగుప్తును నిలుపుకున్న వారందరూ వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అనర్హులుగా దేవుని చేత ఎంచబడి నాశనమైపోయారు. గతకాలపు ఐగుప్తు ఆత్మను వారు మోసుకుంటూ వచ్చారు. కొందరు ఐగుప్తీయులు కూడా వారితో వస్తున్నారు. పాలెంలో ఎల్లప్పుడూ సమస్యలకు కారకులు వారే. మొదట సనుగుడు ఆరంభించేది వారే. విశ్వాసం లేకుండా వారు మోషేను వెంబడించారు. ఏదైనా అద్భుతం జరిగినప్పుడు మట్టుకే వారు దేవుని మహిమపరిచారు. కానీ తమ హృదయములలో దేవుని గణపరచలేదు. వారంతా చనిపోగా ఇప్పుడు ఎర్ర సముద్రము అద్భుతమును చూడని వారంతా కనానులో ప్రవేశిస్తున్నారు. నీలో పాత పులిపిండి ఎంతమాత్రము నిలిచి ఉండకూడదు. నీ దేశం యొక్క ప్రాచీన ఆచారముల వైపు చూడకము. నూతనముగా ఆరంభించుము. పిమ్మట దేవుడే నీ జీవితమును విజయవంతము చేసి తన రాజ్య సూత్రముల మీద నీలో తన రాజ్యమును వ్యాపింపజేస్తాడు. ఇండియాలో మనము ఇలాంటి క్రైస్తవ్యమును చూడాలి. దేవుడు ఆ వాగ్దానమును చేసి ఉన్నాడు మరియు ఆయన మనము ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అని చూస్తున్నారు. హైందవ్యం యొక్క బలమంతా కులము మరియు సంప్రదాయములలోనే ఉంది. వరకట్న వ్యవస్థ భయంకరమైన ప్రభావము చూపుతుంటుంది. ఇట్టి దురాచారములు ఉనికిలో ఉండగా క్రైస్తవ ప్రమాణములైన పరిశుద్ధత మరియు పవిత్రతలు వర్ధిల్లలేవు. కనుక దేవుని యుద్ధములను చేయడానికి యెహోషువ లాంటి మనుషులు మనకు అవసరమయ్యున్నారు. దేవుని ప్రేమ నిండిన కన్నులు మన మీద ఉన్నాయి. నీవు ప్రార్థిస్తుండగా దేవుడు నీ కుటుంబంను దీవిస్తాడు. దేవునికి నమ్మకముగా నుండుము. నీవు ఒక గొప్ప పోరాటమును పోరాడుతూ ఆత్మీయ క్షీపణులను ప్రయోగిస్తున్నావు మరియు అవి తమ లక్ష్యమును చేరుకుంటాయి. కర్మాగారములో మందుగుండ్లను తయారు చేసే వ్యక్తి, యుద్ధములో తుపాకీను ఉపయోగించే వ్యక్తి చేసినంత పని చేస్తున్నాడు. కనుక శక్తి కొరకు దేవుని వేడుకుంటూ మనలను మనము సిద్ధపరచుకుందాము.